ఘనంగా కీర్తిశేషులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పరిధిలో కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. స్థానిక రైల్వే గేట్ సమీపంలో వైఎస్ నిలువెత్తు విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఖ్యాతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, బట్టిప్రోలు ఎంపీపీ దావూరి వెంకట లలితా మల్లేశ్వరి, జెడ్పీటీసీ తిరువీధుల ఉదయభాస్కరి బాలాజీ, గ్రామ సర్పంచి దారా రవికిరణ్మయ్యి చెన్నయ్య, మండల వైస్ ఎంపీపీ కౌతరపు పిచ్చయ్యశాస్త్రి, నాయకులు కుందేటి రమేష్, కౌతరపు శ్రీనివాసరావు, పసుపులేటి శివరాం ప్రసాద్, వేల్పూరి చిన్నారి, పలువురు ఎంపీటీసీలు, పలు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా కూడా వెనకడుగు లేనటువంటి మొనగాడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రైతును అడిగినా ఏ మహిళను అడిగినా గడుపు బలహీన వర్గాలకు సంబంధించి వెనుకబడిన కులాలకు సంబంధించి ఏ ఒక్క వర్గాన్ని అడిగినా కూడా రాజశేఖర రెడ్డి ఒక మొనగాడు ఒక మగాడని చెబుతారు. ఎందుకంటే కుల మత ప్రాంత భేదాలకు తేడా లేకుండా రాష్ట్రంలో దేశం ఆదర్శవంతంగా తీసుకునేలాగా పథకాలను రూపొందించి దేశానికే రోల్ మోడల్ గా నిలిచినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు నిజంగా మనిషి భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా 14 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క మనసు అంటే మీరు కూడా కొంచెం పైకి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వర్తలారి నాగార్జున నాయకత్వం, వర్తలారి నాగార్జున నాయకత్వం, వర్తలారి, జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతికి వచ్చిన అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక మనిషి 14 సంవత్సరాల చనిపోయిన తర్వాత సజీవంగా ఉన్న ఇదిగానే ఈరోజు ఆయన పథకాలని ఆయన కుమారుడు అమల్లోకి తీసుకుని వచ్చి ఉన్నాడు. ఎందుకంటే పేదలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఎంతో ముఖ్యంగా ఎన్నో విధాలుగా ఆర్థికంగా సౌలభ్యం కలుగులేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనందరం ఈ రీతిగా స్మరించుకోవడం నిజంగా ఎంతో గొప్ప విషయము. ఒక్కొక్క మనిషి చనిపోతే కనీసం గుర్తించుకునే రోజులు కూడా లేవు. ఈ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన బాపట్ల జిల్లా అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ మల్లికార్జునరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజకీయ నాయకులకి, వైఎస్ఎంపీపీలకి, ఎంపీటీసీ సభ్యులకి, సర్పంచులకి, అందరికీ. ఒక మనిషి చనిపోతే మర్చిపోయే రోజులు ఇవి. చనిపోయిన తర్వాత బ్రతికిన మహామనిషి మహనీయుడు గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రజల కోసమే బతికారు, ప్రగతి కోసమే జీవించారు. ప్రతి దాంట్లో ధీరుడుగా జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహామనిషి రాజశేఖర రెడ్డి గారే. చనిపోయినా కూడా ఈ విధంగా స్మరించుకుంటున్నామంటే బ్రతికున్న రోజుల్లో కూడా ఎవరిని గుర్తు చేసుకోవట్లేదు. ఆయన చేసిన వైద్య విషయంలో ఎంతో గొప్ప మార్పులు చేశారు. ఇప్పుడు ఎంతో మంది గుండె ఆపరేషన్ చేసుకుని బ్రతుకుతున్నారు. నిజంగా వాళ్ళల్లో రాజశేఖర రెడ్డి గారే బ్రతుకుతున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు ప్రాణం పోసిన ధీరుడు ఆయనే కాబట్టి. గుండె వైద్యం చేసుకుని బడుగు బలహీన వర్గాల్లో ఎంతో మంది చనిపోయిన రోజుల్లో దాన్ని గుర్తించి ఆయన డాక్టర్ కనుక ప్రాణం విలువ తెలుసుకుని ఆ విధంగా ప్రాణాన్ని పోసిన మహానీయుడు ఆయన. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తండ్రి ఒక వంతు చేస్తే ఈయన 2 వంతులు చేశారు. ఆయనే ప్రజలకు బలహీన వర్గాల ప్రతినిధి అనుకుంటే ఈయన అంతకథ మహనీయుడిగా నిలిచారు. అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అయ్యి తండ్రి చేసిన వాటికన్నా ఎక్కువ చేశారు. కాబట్టి మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మంత్రివర్యులు మనకు కూడా అన్నదండలుగా ఉండి వారి యొక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబముల అనుసారంగానే ఆయన కూడా జీవిస్తున్నారు కనుక ఆయన కూడా మీ యొక్క చల్లని దీవెనలు ఆశీస్సులు ఉండాలి. మనం అందరి గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన చేసింది 1, 2 అయితే గవాహం చెప్పుకోవచ్చు. ఆయన 14 సంవత్సరాల
ఆయన చనిపోయిన 15 సంవత్సరాలు అయిందంటే ఇంకా మనం ఈ రోజు ఆయన గుర్తు పెట్టుకొని ఈ విధంగా మనం అందరం పురస్కరించుకుంటున్నామంటే ఆయన చేసిన మేలు ఎన్నటికీ మరువలేనిది. ఎందుకంటే రైతుకి వెనుముక గుర్తు పెట్టుకోలేని వాళ్ళు తెలియని వాళ్ళు పిల్లలు కూడా ఎవరు లేరు ఈ రోజులో. మరి అట్లాంటి దివంగత నేత 14 సంవత్సరాలు చెప్పినట్టు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఆయన మరి ముఖ్యమంత్రిగా మరి ఆ రోజున ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి మామూలు అందరినీ కూడా ఎమ్మెల్యే చేసిన ఘనత మాత్రం ఆనంది. మరి ఆయన టైంలో మేమందరం కూడా మరి ప్రజలకు సేవ చేయడానికి ఎంతో అవకాశం గెలిచింది. ఆయన చూసిందల్లా భేద ప్రజలు ఎవరున్నారో వాళ్ళందరికీ సహాయం చేయటమే ఆయన చేయం. మరి అలా ఆ రోజున అందరికీ పెన్షన్లు ఎవరో 4, 3, 5 చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చి అయిపోయిన కోడికి ఇచ్చేటటువంటి పెన్షన్ని మొత్తం అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నిటికైనా వైద్యానికి ఎవరు భావించలేరు. ఆ రోజులో పెద్ద పెద్ద రైతులు కూడా బతిమాలి మరి అయితే ఎట్లా ఉందండి పరిస్థితి అంటే ఇచ్చేయండి అమ్మాన్ని 10 ఎకరాలు 15 ఎకరాల రైతులు కూడా ఆ రోజున కార్డు ఇవ్వడం జరిగింది. ఈ మండలంలో 17,000 కార్డులు ఉంటే 600 కార్డులు తప్ప కృష్ణ కార్డులన్నీ తల్లి కార్డులన్నీ గంత చేసిన గంత అందరికీ మరి సంక్షేమ పథకాలు అంతాన్ని చేసిన గంత మాత్రం రాజశేఖర రెడ్డి గారిదే. అలాంటి మనిషి వ్యవసాయం ఏం చూసినా సరే సంక్షేమ వ్యవసాయం మరి ఎన్నో ప్రాజెక్టులు ఆయన మూలానే మొదలయ్యి ఈ రోజున మరి నీటి కొరత వస్తే మరి ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం చూస్తున్నాం. ఆయన ముందు ఆలోచించేతోనే అవన్నీ కూడా మరి ఆ రోజున మొదలుపెట్టి ఎన్నో కార్యక్రమాలు మిగిలిచిందని చెప్తూ మరి ఆ రోజున వారి తనయుడు మరి ఆయన కొండే చేస్తే ఈయన ఉన్నాయి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఎవరు చేయలేనటువంటి పనులు అన్నీ కూడా మంచి పనులు మరి అన్నీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయలేనటువంటివి కూడా ఈ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో అగ్రగామంగా చేస్తున్నారు. వారన్నిటికీ కూడా మరి గౌరవ మంత్రివర్యులు మరి మరి ఇక్కడ నాగార్జున గారు ఈ రోజున సెంట్రల్ ఆఫీస్లోకి వెళ్తా వలన అక్కడ పిలవటం వలన నన్ను ఇట్లా మన ఏస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆయనకి ఎంతో మంచి మనిషి ఏ పేరు అడిగినా కూడా పార్టీతో క్రమం లేకుండా మీరు వచ్చి ముందు పనులు చేసుకోండి మీరు మీకు ఏం పనులు కావాలంటే చేసుకోండి మరి అని అప్పుడు మీరు అన్నదమ్ములు అందరూ ఉండి మరి కార్యకర్తలతోనే బలం కార్యకర్తలు లేదే మరి ఏమి చేయలేదు ఏ ఊళ్ళో ఎవరున్నా అంటే మంత్రిగా అయినా మేము ఇంతకుముందు ఎమ్మెల్యే చేసిన ఎవరైనా మీ సహాయ సహకారాలతోనే మరి ఆ రోజున ఎవరైనా కూడా ఎమ్మెల్యేలు అయ్యేది. రేపు మీ అందరూ కూడా మరి చివరికి ఎలక్షన్ టైం వచ్చేసింది మరి రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు వాళ్ళు తనయుడు చేస్తున్నాడు మరి 100 ఆయన 1, 2, 3 చేస్తే ఈయన 100 చేసి చెప్పుకుంటే కొంచెం పిల్లాడు పుట్టే దగ్గర నుంచి కూడా వాళ్ళు చదువుకుని పైకి వెళ్ళి అమెరికా వెళ్ళే వరకు కూడా చేసేటటువంటి మంచి మనిషి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి మీ అన్నదండ్లు. అలాగే గౌరవ మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరు నాగార్జున గారు కూడా ఎంతో మంచి మనిషి అయినటువంటి మనుషుల్ని మంచి మనుషులు కానీ మనం నిలబెట్టుకోకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాం. అందుకని మంచి మనుషులకి నాగార్జున గారు లాంటి మంచి మనుషులకి మీ అన్నదండలు ఉండాలి. మరో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీ అన్నదండలు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఖచ్చితంగా అలాగే ఉంటాం. అందుకని అలాంటిది లేకుండా పని చేయడానికన్నా వీళ్ళు ఏంటి గురిని అంటున్నాం కానీ వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండి వెనక నడిపించడమో మీ ఏదో అన్నామని మీరు మాత్రం మర్చిపోయారు. మీ వెనకాల ఉండి నడిపించేది మీ భర్తలే తప్పకుండా వాళ్ళు లేకపోతే మీరేం చేయలేరు. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళమంటే నెల రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంట్లో లేదనుకో కానీ తప్పకుండా